రైట్. మరి వైసీపీ ఎన్డీఏ కూటమిని ధీటుగా ఎదుర్కోవడానికి ఏపీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తారా, చేస్తే ఇప్పుడు ఎలా ఉండబోతుంది స్కెడ్యూల్? ఇండియా కూటమి ద్వారాగా తప్పకుండా వైసీపీ ఇండియా కూటమిలో పార్టీ కాలేదు, ఇంతవరకు కాలేదు. వాళ్ళు బయటుండి పరోక్షంగా నరేంద్ర మోడీ గారు తానులో పీలిక అన్నమాట. అది ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కూటమి అయితే, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కూటమి అన్నమాట. ఈ రెండు కూడా, ఈ రెండు కూటాలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క తానులో పీలికలే అన్నమాట. వీళ్ళందరికన్నా వ్యతిరేకంగా ప్రజల కోసం మా విధానం, సైద్ధాంతికమైనటువంటి ఆలోచన విధానంతో ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుతూ ఉన్నాం. ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది లీవర్స్ ఫర్ ఎనీ కంట్రీ టు బిల్డ్ ఇట్స్ బ్రాండ్. వి ఆర్ గెటింగ్ గ్లోబల్. ఐ ఫీల్ దట్ వీ జస్ట్ ఆన్ ద టేక్ ఆఫ్. More and more films are becoming language agnostic. Content is a universal language. There's one audience in the world. Absolutely. End of the day, we all are like brothers who have mutual respect for each other from a different land. This and more. Streaming on News 9 Plus. Subscribe now. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది తప్పకుండా. భారత జాతి మనోబలం పెరగడం కోసం, భారత జాతి ఐక్యత కోసం, లౌకికవాదం కాపాడుకోవడం కోసం ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదా ప్రజాస్వామ్యం సన్నగిలిపోద్ది, రాజ్యాంగాన్ని ఇప్పటికే మార్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము 400 సీట్లు గెలిస్తే ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామనేటటువంటి వాళ్ళు ఇవాళ పాలకులుగా తయారవుతూ ఉన్నారు. జాతీయ చెండాన్ని గుర్తించినటువంటి వీళ్ళు దేశభక్తులుగా ప్రచారం చేసుకొని ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పటాని కోసం ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని ప్రజలు గుర్తించాలని మీ టీవీ నేను వారి ద్వారాగా రాష్ట్ర దేశ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. రైట్. మరి ఏపీ కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో జనాకర్షకంగానే ఉందా?